వీళ్ళకి బెండకాయ పురపురు చేయడం రావట్లేదు మా రోజు ఎన్నిసార్లు చేసినా. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను. పులిహోర అంట. స్పెషల్ రెసిపీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇది మా అత్తమ్మ నేర్పించింది బెండకాయ పులిహోర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీ వచ్చి మనకి రాగి సంగట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్. అటు సైడ్ కడప సైడ్ అయితే అంతా ఇదే తింటారు. మేము ఎప్పుడు రాయి చోటు వెళ్ళినా మా అత్తమ్మ చేసేది చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ. టుడే ఏంటంటే మేము చేసుకుంటున్నాం కాబట్టి పనిలో పని మీకు కూడా చూపిస్తాం, మీరు కూడా ట్రై చేయండి. కట్ చేసావా? అసలుగా వంటలన్నీ నేనే మా అమ్మకు నేర్పించాలి, ఏందో అర్థం కాదు. చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి. వద్దులే, సరే స్టార్ట్ చేర. పులిహోర అంట నువ్వు కనిపించవాలి ఇక్కడ, నిన్ను ఎత్తుకోలేనులే కానీ. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసి ఆయిల్ బెండకాయలు వేయించాలి. బెండకాయ పులిహోర కిషోర్ అత్తం చేస్తుంది కదా. పులిహోర అంతేనా? ఓవర్ యాక్టింగ్ కదా కిషోర్, రోజు చేసేది మేమే కదా, తినేది మాకుంటే రాకపోతే నువ్వు చేసుకో మరి. ఇంకంటే మరి మా అమ్మని అడిగి చేస్తాను. నేను మా అమ్మని అడిగి చేస్తాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పరిచయం? సరే అమ్మా ఆగిపో, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అత్తమ్మని అడిగి వంట చేస్తాడంట, చూద్దాం నువ్వు ఎంత టేస్టీగా చేస్తావో అది చూస్తా. అత్తమ్మ వచ్చారా? చూపిస్తా లైన్ చూపించు అమ్మా. అత్తమ్మ ఈ రోజు మీ అబ్బాయి వంట చేస్తాడంట. ఫోన్ సరిగ్గా పెట్టుమా, ఫోన్ సరిగ్గా పెట్టుకో. అలా పెట్టుకో కాదు, వీళ్ళకి వీళ్ళకి బెండకాయ పులిహోర చేయడం రావట్లేదు మా రోజు ఎన్నిసార్లు చేసినా. నువ్వు చెప్తే నేను చేసి చూపిస్తా వీళ్ళకి. ఇదిగో అన్ని కలిపి వేయించాలా? వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఒక్కోటి ఒక్కోటి కలిపి వేస్తారంట వీళ్ళు. ఇప్పుడు బెండకాయలు పచ్చిమిరపకాయల బెండకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి పెంచాలి అంతేగా. ఇక్కడ ఉండు నువ్వు ఉండు 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 అప్పుడే అన్నకు కొంచెంసేపు ఆగు ఆగు ఆగు. ఇప్పుడు మీకు తెలుసా అండి, చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు తలకిందులు అవ్వడానికి ఆరోగ్య సమస్య కాదు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ ఖర్చులన్నీ భరించదగ్గ తగిన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడమే. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి జబ్బు లేదని చెప్పి అనుకుంటారు. అలా పాజిటివ్ గా ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా జాబ్ చేసే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరము. ఒక పర్సన్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ పర్సన్ కి రక్షణిస్తుంది. ఒకసారి ఆ పర్సన్ జాబ్ మానేసి బయటకు వచ్చేస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అక్కడతోనే ఆగిపోతుంది. ఇంకొన్ని సార్లు మనకి లభిస్తున్న కార్పొరేట్ ఇన్సూరెన్స్ మన హెల్త్ ఖర్చులకు సరిపోవు కదా, అందుకే మన పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే మీకు పాలసీ బజార్ ఇన్సూరెన్స్ గురించి చెప్తాను. ఇందులో ఏంటంటే మంత్లీ 400 పే చేస్తే మనకి 1 crore వర్త్ వరకు ఇన్సూరెన్స్ అనేది పొందవచ్చు. అండ్ ఇందులో 250+ ప్లాన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ప్లాన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు.
అన్ని కోవిడ్ 19 ట్రీట్మెంట్స్ ఇందులో కవర్ అవుతాయి. ఇది ఇన్స్టెంట్ పర్చేస్, నో మెడికల్స్ రిక్వైర్డ్. ఇందులో ఏంటంటే అండర్ సెక్షన్ 80D ద్వారా 75,000 వరకు మనము ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇది 100% క్లయింట్ కి హెల్ప్ అవుతుంది. పాలసీ బజార్ లో ఏంటంటే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉండడం వల్ల కస్టమర్స్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని పూర్తి ప్రాసెస్ నంతా గైడ్ చేసి మనకి రైట్ పాలసీని అందిస్తుంది. పాలసీ బజార్ ఆన్లైన్ పోర్టల్ అయినందువల్ల మనకి చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఆర్ ఏజెంట్స్ దగ్గర కొనే కన్నా ఇక్కడ ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. క్లైమ్ చేసేటప్పుడు పాలసీ బజార్ కస్టమర్స్ కి మద్దతునిస్తుంది. మనం వారిని కాంటాక్ట్ చేసిన 30 మినిట్స్ లోపు వారు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. కస్టమర్స్ ఫేస్ చేసే అన్ని క్లయింట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసం ఒక ప్రత్యేకమైన క్లయింట్ డిపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా పాలసీ బజార్ అన్ని హాస్పిటల్స్ లో సపోర్ట్ అందిస్తుంది. అంటే కస్టమర్ ఏదైనా హాస్పిటల్లో క్లయింట్ చేసేటప్పుడు ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నట్లయితే వెంటనే పాలసీ బజార్ వాళ్ళు వచ్చి కస్టమర్ ని కాంటాక్ట్ చేసి అక్కడున్న ఛాలెంజ్ ని సాల్వ్ చేస్తారు. అందుకే వాళ్ళు అంటారు కదా, కస్టమర్ మమ్మల్ని సంప్రదించిన 30 నిమిషాల్లోపు మేము ప్రతిస్పందిస్తామని. సో పాలసీ బజార్ కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ప్లీజ్ వెంటనే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎవరిది ఎలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. నేనైతే చేయించుకున్నాను, మీరు కూడా చేయించుకుంటారు అనుకుంటున్నాను. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు కిషోర్ వంట ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూద్దాము, సరేనా? టమాటాలు కోసుకోవాలి. ఇగో చింతపండు ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, కారేపాకు, వెల్లుల్లి, అన్ని ఒకటే సరే. అది ఇప్పుడు ఫస్ట్ బెండకాయలు బాగా వేయించాలంట. వీని ఫస్ట్ ఊరు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బాబు చెప్తుంది అక్కడ కాదమ్మా. టమాటోలు దేంట్లో వేయాలి అంతేగా? వేరే గిన్నెలోకి వేయాలా? ఇప్పుడు కాదమ్మా, బెండకాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు అవి సపరేట్, మళ్ళీ అవి సపరేట్ వేయించాలి అంటున్నా, వేయగల అంటున్నా. మా అత్తమ్మ చూస్తున్నారా వంట గురించి చెప్తుంటే కిషోర్ చేస్తున్నాడు అన్నమాట. ఇది పట్టుకో నాన్న, ఇట్లా పట్టుకో నానమ్మ కనిపిస్తుంది టమాటాలో. చింతపండు వేసేయాలా? చింతపండు ఇంత సరిపోద్దా? ఇంకొంచెం చింతపండా? ఇక్కడ రండి, నా పక్కన నిల్చోండి, నేర్చుకోండి. ఆహా, నువ్వు ఈ రోజు రోజు వంట చేస్తున్నా గానీ మా అమ్మకి పక్కన ఉండాలా? చింతపండు, ఉప్పు, పసుపు, లాస్ట్ కి ఏమవుతుంది కూర? ఉల్లిపాయలు, వెల్లుల్లి రెండు, రెండా వెల్లుల్లా లేదా ఉల్లిపాయలు అడుగు. తెల్లగడ్డనే కదా? తర్వాత ఉల్లిపాయలు ఎలా? ఇప్పుడు ఇవి వేసి ఉడకబెట్టాలి అంతేగా? ఓకే, కరివేపాకు కొంచెం వేయండి. ఏమో ఎలా వస్తుందో చివరికి వంట. కొంచెం పేస్ట్ అన్నింగ్ ఇవి కిషోర్. ఇప్పుడు బెండకాయలు ఫస్ట్ వేయించుకోవాలి, ఆయిల్ లో వేసి బెండకాయ పచ్చిమిర్చి వేయించాలి అంతేనా?
ఈరోజు బెండకాయ పులగారు పప్పు అవుతుందో లేకపోతే నేనైతే తినను నానా ఈరోజు మీ నాన్న వంట చేస్తాడు మీ నాన్న వంట చేస్తున్నాడు నేను తినను మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత కిషోర్ వంట టేస్ట్ చేస్తున్నాం అన్నమాట తిను బాగుంటది తిను నువ్వు చేసే వంట అత్తమ్మక అక్కడ వస్తుంది గట్రు మూత పెట్టాలా ఊరికే పైన మూత పెట్టాలా అమ్మా పెట్టేసాయి నువ్వు పట్టుకోక దాన్ని పట్టుకుంటాడు ఏది కలర్ఫుల్ అనేది తిన్నాక చెప్పాలి ఉందో లేదా అనేది ఉప్పు ఎంత అందాజుగా వేసుకోవాలి అందాజు కంటే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ చిన్నది కదా అది టూ స్పూన్స్ వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే తర్వాత పెట్టడం మళ్ళీ వేసుకోవాలి సరిపోకపోతేనా ఇప్పుడు మూత పెట్టేశా ఎంత టైం ఉంచాలి ఎంత టైం ఉంచాలమ్మా అది వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేయాలి సరే మళ్ళీ ఫోన్ చేస్తా నేను ఉడికిన తర్వాత మూత తీసిన తర్వాత తీస్తా ఫోన్ చేస్తా రైస్ ఉడికిన తర్వాత మెత్తగా రాగి సంగటి పిండి ఏదైతే ఉందో ఆ పిండి అందులో వేసి బాగా కలియబెట్టాలి ఉండలు అసలు పట్టకూడదు కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడికించుకోవాలి చల్లగా అయిన తర్వాత ముద్దలు చేసుకోవాలి బెండకాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కరేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఉప్పు అండ్ పసుపు అండ్ చింతపండు సాల్ట్ ఎవరికి ఇస్తా ఉప్పు అంటే సాల్టే ఎందుకమ్మా అంత రియాక్షన్ వీడియో కాల్లో వెళ్తున్నాను కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మా అమ్మ చేస్తున్న రాగి సంగటి కిషోర్ చేస్తున్న బెండకాయ పులగోర కాంబినేషన్ ఎట్లుంటుందో చూడాలి కిషోర్ దీనికి ఇంకో కాంబినేషన్ పల్లీల చట్నీ కదా అది చెయ్యవా నెక్స్ట్ నూనెలో ఉల్లిపాయలు అవి వేసి తర్వాత పెట్టి దాంట్లో వేసేయాలి అంతేగా ఇంత ఈజీ కూడా వీళ్ళకి రావట్లేదు అది కదా హలో చెప్పేది ఈజీగా ఉంటది చేసే దాన్ని బట్టి ఉంటది చెయ్యి టేస్ట్ కూడా ఉంటది తెలుసా రుబ్బిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా కాదు కిషోర్ ఏమంటున్నావు మాకు చేయడం రాదంటున్నావా అంతే కదా మరి ఇన్ని రోజులు తిన్న ఫుడ్ ఎట్లా అవన్నీ బాగా చేస్తున్నారు నేను ఏదైతే చేస్తున్నాను మర్చిపోయాడు కాదు ఏదైతే చేస్తున్నాను బెండకాయ పులగూర అది రాదు అని చెప్పాను నేను అన్ని రావని నేను చెప్పాను సరే ఇప్పుడు మేము టేస్ట్ చేసి చూస్తాము అది సరిగ్గా లేకపోతే ఏం చేయాలి మళ్ళీ మీరే చేసుకుంటారు వాట్ ఆర్ యు టాకింగ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి పాడేయాలా సో ఇప్పుడు అది అయిపోయిందా రుద్దాలి అంటే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ రుద్దుతాడు అంటే ఎట్లా రుద్దుతాడో చూద్దాము ఊర్లో అయితే మూకట్లో దాంట్లో రుబ్బేవాళ్ళు కదా మట్టి కొండలో దాన్ని రెండు కాళ్ళు మధ్యలో పెట్టుకొని ఇలా రుబ్బేవాళ్ళు అప్పుడు ఆ టేస్ట్ వేరు ఎట్లా కిషోర్ ఇంకా మొత్తం కసా చేసేసే మొత్తం ఉండుమా బ్రైట్నెస్ పెట్టారు
ఇలా మొత్తం పిసికేసాను దాన్ని. ఇప్పుడు పెనం పెట్టాను కిషోర్, పెనం పెట్ట బాగానే ఉంది. కింద వెలిగించలేదు, ఆయిల్ వేసాక ఎవరు వెలిగించారు కిషోర్? పెనం వీడియో స్టార్ట్ చేశాను, పోయి పెట్టాను కదా. సో ఈలోపు మా అమ్మ చేసిన రాగి సంగటి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు నీకు ఏమర్థమైంది కిషోర్, వంట చేయడం ఎంత కష్టం అనేది అర్థమైందా లేదా? ఎంత వేయాలమ్మా నూనె? నా కోసం ఏమొద్దు. ఆవాలు వెనక జరుగు, మీద పడుతుంది కిషోర్. ఆయిల్ వేయడం కిషోర్ ఇంకా తీసుకుంటాను, ఆగు. ఇవి తాలింపు అన్నమాట, తిరగవాత పెట్టడం కోసము. ఉల్లిపాయలు, ఎల్లుపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, ఒకసారి చూడు కిషోర్ నీ అందమైన ఫేస్ చూపించు. ఓ అబ్బా, నువ్వు చేసే వంట కోసం ఇప్పుడు కుళ్ళు పని చేస్తున్నారేడా? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయిందా? ఉప్పు కారం చూసావా కిషోర్? రెండత్తమ్మ ఉప్పు కారం చూద్దురు. ఉప్పు చూడు కిషోర్ ఎలా ఉందో. బాగుంటుంది కాదు, టేస్ట్ చూసి చెప్పు. నేను తర్వాత చూస్తా, ఫస్ట్ నువ్వు చూడు. ఇది బెండకాయ పులిహోర. ఇటు చూడు, ఇప్పుడు చెప్పు. అత్తమ్మ రేపటి నుంచి అన్ని రెడీగా చేసి పెట్టుకోండి, వచ్చి వంట చేసి వెళ్తాడు. ఇంతే కదా, ఇంతలో వాదానికి వెళ్ళవు. అదే తో చేసేయండి. ఇంకా రాగి ముద్దలు ఎవరు చేస్తారు? ముద్దలు టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లుందో ఫస్ట్ అయితే. సరేలేమ్మా, తిని మళ్ళీ చేస్తా. అమ్మా టేస్ట్ చేయాల్సింది కదా, అప్పుడు చేస్తూ వద్దాం. ఇప్పుడైతే భయపడుతున్నావా? ఏంటి సరళ్ళు కోరు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామా? పల్లీలు చట్నీ రాగి సంగటిలో చాలా బాగుంటది. చేసేసావా? పల్లీలు వేపేసి పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసి మిక్స్ చేసాను. పల్లీల్లో పచ్చిమిర్చి చింతపండు వేసి మిక్స్ చేసాను. ఇప్పుడు వేసి తాలింపు తిరగొచ్చేసాను. తిరగవాత పెట్టాలా? రాగి సంగటిలో కాంబినేషన్ చాలా బాగుంటది. సరే చెయ్యి. యాక్చువల్ నేనైతే తిన్నాను పల్లీల చట్నీ, నాకు ఇష్టం ఉండదు. కిషోర్ బాగా తింటాడు అన్నమాట, మా అమ్మ పూర్విక. నేను తిన్నాను. ఎందుకు కిషోర్ వంట చేశాడా? చూడాలి టేస్ట్. చూడాలి ఎలా ఉంటుంది చూద్దాంలే తిన్నాక. సో ఇట్లా ఈ సైజు ముద్దలు చేసుకోవాలి. ఏమన్నా మీరు చికెన్ కర్రీ చేసుకున్న నాటుకోడి చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి. కలర్ఫుల్ ఏదుంది మా అమ్మ చేసిన పల్లీల చట్నీ బాగుంది. ఓకేనా? తిను, ఆకలి అయితే ఆవురు ఆవురు మన. ఫస్ట్ అయితే తిని ఎలా ఉందో చూద్దాం. ముద్ద ఇలా అనుకొని దాని మధ్యలో పులగూర ఇలా వేసి. మా అమ్మ చూడ తినడానికి పాపం కాదమ్మా, ఇలా తినాలి కాదమ్మా, తినేయడానికి ప్రిపేర్ అయ్యావా?
అసలు ఎలా ఉంటుందో లేదో కూడా ఆలోచించావా? ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఇంకోసారి ముద్ద పెట్టండి. ఇంకోసారి ఈ ముద్ద చూసా రౌండా? What are you talking? తినండి. అప్పుడప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చమ్మా, మంచి పన్నెండు దొరికాడు మనకి అంటాడు. నిజంగా బాగుంది. ఎలా ఉంది? నిజం చెప్పు. బాగుంది మధు, నిజంగా బాగుంది. నీకన్నా బాగా చేశాడా? బాగా చేసేది. ఏం చేస్తాడు పాప, మళ్ళీ చెప్పమన్నట్టున్నాడు అమ్మ పాప. సరేలే తిను. వావ్, నువ్వు బాల్ తింటున్నావు రికా? నాకు రాగి బాల్స్. వావ్, కురుకి రాగి బాల్స్. నా తల్లి విను నీ తండ్రిని నేను. మేం పెడితే తిన్నావు కానీ మీ నాన్న పెడితే తింటావా? సంకటి పెరుగు కాంబినేషన్ అదిరిపోతుంది. సార్లే బాబు, పెరుగు కూడా నువ్వే చేస్తానంటావేమో. అవును, మేమేం చేసినా నీకు లెక్కలోకి రాదు పూర్విక. మీ నాన్న ఏం చేస్తే ఓ పొంగిపోతావు కదా. మూతుగడుకురా పా. మీ నాన్న తినిపించినాడు, మీ నాన్నే గడుగుతాడు పా. పో చిన్నోడా. Subscribe now and press the bell icon. Never miss an update.